ఇదా గోరింటాకు పెట్టుకున్నానండి. గోరింటాక గొంగూరాకు పెట్టుకురాకపోయినా దిక్కుమాలి పేరుగా. ఏమిటంటున్నారు? ఆ పిండాకుడు అరే గోరింటాకు పెట్టుకుంటే నీ చేతులు భేషుగ్గా ఉన్నాయంటున్నారు. పేడ కలిపి చేతుల్లాగా ఇలా తగలంటావేంటి? ఏంటి ఇలా వచ్చావేమిటి? నువ్వు ఇక్కడికి వచ్చావు ఏమిటి అని నేను అడుగుతున్నాను. చూడు ఇది కాలేజీ, పుస్తకాలు చదువుకునే కాలేజీ. ఇలా తోటకూరలు గోంగూరలు గోరింటాకులు పెట్టుకుని నువ్వు ఇక్కడికి రాకూడదు. వినిపించిందే? వినిపించి చచ్చిందా? ఏమిటండి మీలో మీరు అలా గుండుకుంటారే, కాస్త గట్టిగా మాట్లాడకూడదు. ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు చెప్పు చెప్పు. చెప్తానండి, నాకు 1000 రూపాయలు కావాలి. 1000? ఈ నోట్లో బూడిద పోయా, ఇప్పుడు 1000 ఎందుకే? మన పక్కింటి కృష్ణ మెడ్రాస్ వెళ్తున్నాడండి, ఆ అబ్బాయికి ఇవ్వాలి. సైలెన్స్, గట్టిగా అరవకే. నువ్వు పక్కింటి కుర్రాడికి డబ్బులు ఇస్తున్నావని తెలిస్తే ఇక్కడ కుర్రవాళ్ళు అపార్థం చేసుకుంటారు. ఏమిటంటున్నారు? ఇది గట్టిగా అరిచి చెప్పాలా? గోరింటాకు పెట్టుకున్నాక ఆ మాట తెలిసిందండి, అలాగే వచ్చేసాను. ఏమండి ఎవరు? అతనికి ఎందుకు ఇవ్వాలి? అదే రహస్యం, తర్వాత చెప్తానుగా. ఏమండి మా బుద్ధి కదా, నా పండు కదా, ఇవ్వండి. గోరింటాకు నాకు పొలకు సాయంత్రం వచ్చేటప్పుడు తల తాగట్టు పెట్టి తీసుకొస్తాను. ప్రస్తుతానికి నా ప్రాణం తీక వెళ్ళు. తప్పకుండా తెస్తారా? ఆ మహాంజుడు రావణాసుడు పరితలకాయల బరువు దూకుతుంది. బాబా బకాసురా దీన్ని తోలుకుపో. అక్కయ్య జాగ్రత్త. నమస్కారం అండి. ఏనాయనా కొలసానా? అబే ఇప్పుడు సెకండ్ ఇయర్ కాదండి, ఫైనల్ ఇయర్. గోరింటాకు పెట్టుకున్నాను. అవునండి, చాలా ఎండగా ఉంది. అయ్యో పాపం జ్వరం వచ్చిందా? ఎప్పుడు? మరి అచ్చం ఎండాకాలంలా ఉంది. నీళ్లు కాచుకుని తాగినాయనా, వస్తాను. ఉంటానండి. ఇంటికే వెళ్తున్నాను. ఏమిటి ఉద్దేశం? మంచి ఉద్దేశమే, రాజాని పెళ్లి చేసుకుందామని. వాడెవడో తెలుసా నీకు? తెలుసు బావా. నన్ను దెబ్బతీసిన రాస్కల్ మీద కసి తీసుకోవాలని వచ్చాను. అక్కడ నువ్వు ఉండి నన్ను మరింత దెబ్బతీసావు. చిచ్చి, వర్మ ముందు మిగతా స్నేహితుల ముందు నా తల కొట్టేసినట్టయింది.